शतमानं भवति। मधुरं मधुरं एपुडु प्रेमा सहजं सहजं इललो प्रेमा कलल सीमलो निजमु प्रेमा अनुरागं पलिकिंचे प्रियनेस्तं प्रेमा प्रेमा ఎప్పుడు ఎదకి ఒకటే ధ్యాస ఎప్పుడో అప్పుడు నాదను ఆస బదులు కోసమే ఎదురు చూస్తున్న మదిలోనే కొలువున్న నిన్ను చూసి పలుకే రాధే అయ్యా, పెద్దమ్మ గారి బండి వచ్చింది. వస్తారా? ఆ అమ్మవారు ఆగ్రహించకుండా అనుగ్రహించడానికి ఆ అమ్మవారిని వేడుకోవడానికి వస్తారు. కానీ మొక్కు మొక్కుకున్నంత సులువు కాదురా తీర్చుకోవడం. మొక్కిన మొక్కు తీర్చుకోకపోతే ఆ అమ్మవారి ఆగ్రహం నుంచి ఎవ్వరం తట్టుకోలేం. నమస్కారం అమ్మా. నమస్కారం. అర్చనకి అన్ని ఏర్పాట్లు చేశాను. కానివ్వండి పంతులు గారు. అలాగే. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరే ఏణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత శ్రియాం చంద్రాం హిరణ్మయీం. అదేంటి రుద్రప్ప గారు, పెద్దమ్మగారి విషయంలో అలా మాట్లాడుతున్నారేంటి? నేనేం తప్పుగా మాట్లాడలేదురా. ఈ ఊరు మొత్తాన్ని కాపాడింది ఈ అమ్మవారైతే మన ఊరిని కంటికి రెప్పలా చూసుకునేది మన పెద్దమ్మగారు. ఆవిడ గురించి ఊర్లో కొత్తగా చెప్పడానికే ఉంది? దేవతలాంటి మనిషే కానీ ఇప్పుడు వాళ్ళ వల్ల ఊరుకో సమస్య వస్తుందంటే భయపడకుండా బాధపడకుండా ఎలా ఉంటాను? చూడండి, ఏదో ప్రవచనం చెప్పినట్టు చెప్తే పాపం మట్టి పనులు చేసుకునే వాళ్ళకి ఏం అర్థమవుతుందండి? అరటిపండు ఒలిచిపెట్టినట్టు వివరంగా చెప్పాలి. అవునయ్యా, మీ మాటలు వింటుంటే ఏదో భయంగా ఉంది. అదేంటో చెప్పండి. చెప్పడానికేముంది, పెద్దమ్మగారు ఏం మొక్కుకున్నారు? మురారికి రాధకి పెళ్లి చేసి అమ్మవారికి జాతర జరిపిస్తాను అన్నారా? ఆ తల్లి కూడా కరుణించింది, ఎక్కడికో వెళ్ళిపోయిన రాధమ్మని తిరిగి తెప్పించింది. కానీ ఇప్పుడు తీరా పెళ్లిదాకా వచ్చేసరికి ఈ పెళ్లి జరగడం లేదని ఊరు మొత్తం కూడా కోడై కూస్తోంది. ఇందులో అబద్ధమే లేదు, నిజమే కదా? అవును రుద్రప్ప గారు, రాధమ్మ ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పిందంట. బాగుందయ్యా, చాలా బాగుంది. రాధ సొమ్మేం పోయింది, ఇష్టం లేదని చెప్పింది. పెద్దమ్మగారు ఇష్టమైన మనిషి కాబట్టి వద్దు అని అనుకోవచ్చు, కానీ ఆ రెండూ జరగకపోతే అయ్యో అయ్యో అయ్యో, ఊరికి ఎంత అరిష్టం అది ఆలోచించారా? ఇదిగో అమ్మవారి దయవల్ల వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి, ఏ రోగాలు లేకుండా చల్లగా బతుకుతున్నాం. అదే అమ్మవారికి ఆగ్రహం వస్తే అమ్మో పంటలు ఎండిపోతాయి, పొలాలు వీట్లు బారిపోతాయి, బతుకులు బూడిదైపోతాయి, ఊరు ఆగమాగమైపోతుంది. ఆ ఒరే, కాపాడాల్సిన తల్లే కన్నెర్ర చేసిందంటే అసలు మానవ మాతృలు మనం ఎవరన్నా నిలబడగలమా? మరిప్పుడు ఏం చేయమంటారండి? పెద్దమ్మగారిని మనం అడగలేం కదా. అడగలేమంటే ఎలా?
ఊరిని కాపాడుతున్నారు కాబట్టి ఆమెను దేవతలా చూస్తున్నారు. మన ఊరికి సమస్య వస్తే ఆవిడే కదా అడగాలి. పోని మీరు అడగకపోతే చెప్పండి, మన ఊరికి పెద్ద రుద్రప్ప గారున్నారు కదా. అవును రుద్రప్ప గారు, ఆ కుటుంబం తర్వాత పెద్ద కుటుంబం మీదే కదా, మీరే అడగండి. తల్లి, రాధ ఏ కారణం చేత ఈ పెళ్ళి వద్దందో నాకైతే అర్థం కాలేదు. కానీ ఆడపిల్ల మనసుని కాదు అని నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేను. వాళ్ల పెళ్లి జరిపించి నీకు ఉత్సవం జరిపిస్తానని మాటిచ్చాను. ఇప్పుడు జరగదు అని అర్థమవుతుంది. నాకు తెలిసి నేను ఎప్పుడు చెడు చేయలేదు, అందరి మంచిని కోరుకున్నాను. ఇప్పుడు నా చేతుల్లో లేని దాని గురించి నువ్వు ఆగ్రహించకు తల్లి. ఈ ఊరిని ఎప్పటిలాగే అనుగ్రహించు. అమ్మా, మా అమ్మ మనసేంటో మీకు తెలుసు. ఒకరికి సాయం చేయడమే తప్ప కలలో కూడా ద్రోహం చేయడం తెలీదు. అలాగే రాధ మనసేంటో కూడా నీకు తెలుసు. అలాంటి రాధకి తన గతం గుర్తులేక ఇప్పుడు ఈ పెళ్లి కాదు అంటుంది. పెళ్లి జరగకపోతే నీ కోపం ఎలా ఉంటుందో అని అందరూ భయపడుతున్నారు. కానీ కరుణించే కల్పవల్లివి అందరిని చల్లగా చుడుతల్లి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే ఏ నమో భూం వై ఈ శ్రవణాయ కుడుంబే సమే కామాన్ కామకామాయ వహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబీరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. అందరం మీ గురించి ఎదురు చూస్తున్నాం. ఎందుకు రుద్రప్ప? ఏముందండి, మీ ఇంట్లో పెళ్ళంటే ఈ ఊరు మొత్తానికి పండగ అనుకున్నారు. ఆ తర్వాత అమ్మవారి జాతరతో ఈ ఊరికి తిరిగే ఉండదనుకున్నాం. ఇప్పుడు ఆ పెళ్ళి ఆగిపోయింది. ఇక జాతర జరుగుతుందో లేదన్న సందిగ్ధంలో ఊరంతా పడిపోయింది. ఇంకా అమ్మవారి ఆగ్రహంతో ఊరేమైపోతుందోనని అందరూ భయపడిపోతున్నారమ్మా. అమ్మ అమ్మ, మీరు ఆగ్రహించకండి. మీ ముందు మాట్లాడే ధైర్యం నాకుందా చెప్పండి. కాకపోతే ఊర్లో ఓ పెద్ద మనిషిగా ఊర్లో అనుకుంటున్నది మాత్రమే మీకు చెప్పాను. అంతేకాని మీ కుటుంబం బాగుండాలని, మీ పాదాల చెంత ఆనందంగా బతకాలని కోరుకునే మనిషిని నేను. మీతో ఇలా మాట్లాడుతానా చెప్పండి. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. అనుగ్రహించే ఆ తల్లి ఆగ్రహించదు అన్న నమ్మకం నాకుంది. అలా మీరు అనుకుంటే ఎలా పెద్దమ్మగారు? అసలే అమ్మవారు మొక్కు చెల్లించలేదనే కదా, మురారిబాబుకి ప్రమాదం జరిగిందని మీరే చెప్పారు. అప్పుడు పంతులు గారు చెప్తేనే కదా పెళ్లి ముహూర్తాలకు కూడా వెళ్లారు. మరి ఇప్పుడు ఈ పెళ్లి కాదు అంటే ఆ తల్లికి ఎలాంటి కోపం వస్తుందో? మీరంటే పెద్దవారమ్మా, ఎలాంటి కష్టం వచ్చినా తట్టుకుని నిలబడగలరు. కానీ మావి పేద బతుకులమ్మా. అంటే ఏంటి? ఆ కుటుంబం నిలబడదు, మీరందరూ సర్వనాశనం అయిపోతారని భయపడుతున్నారా? అసలే బాధలో ఉన్నవాళ్ళం, ఇంకేం చేయమంటారు? ఇన్ని రోజులు ఊరిని కాపాడేవాళ్ళ వల్లే ఈరోజు ఊరికి కష్టం వస్తుంది అంటే చూస్తూ ఊరంతా ఎలా ఊరుకుంటుందమ్మగారు? మీ చల్లనీడలో బతుకుతున్నాం, కానీ ఈరోజు మీ కుటుంబం వల్ల ఈ ఊరు సమస్యల్లో మాత్రం పడకూడదమ్మా. దయచేసి అది మీరు అర్థం చేసుకోండమ్మా.